అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కౌంటింగ్ ఉంది. ఈరోజు కొంతమంది రాజకీయ సన్యాసులు అనేక రకాల సర్వేలు అని చెప్పి మరి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మరి పూర్తిగా అవాస్తవాలు. ఎల్లుండి జరగబోయేటువంటి కౌంటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైన ఆధిక్యత వచ్చి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ప్రజలనే తప్పుదోవ పట్టించుకునే పంజాల కోసం ఓ పార్టీ అధికారంలో వస్తా చెప్పి రెండో పార్టీ తరఫున పంజాల్ బయటకి మరి పిచ్చి పిచ్చి సర్వేలన్నీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి మరి వారు చేసినటువంటి పందెం ముఖ్యులకి డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తూ ఏదేమో ఈ గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డ అని గడ్డ అని రకరకాల సొల్లు కబుర్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ గుడివాడ నియోజకవర్గంలో మాకు ఇద్దరు వ్యక్తులు ఆశీస్సులు ఉన్నాయి. ఒకటి నందమూరి తారక రామారావు, రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళిద్దరూ కూడా ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు పూర్తి ఆశీస్సులు ఉన్నాయి.